ना मजा लो पड़ रहा చాలా బాగున్నాయి యాక్చువల్ గా అయితే చాలా బాగున్నాయి యాక్చువల్ గా అయితే ఇది చాలా బాగుందిలే అల్లుడి గారు అబ్బో పంజాబీలు స్నేహిస్తున్నారండి నాకు చాలా చాలా సంతోషం మీలో దొండ పండ్లు అయితే లేని దొండ పండ్లు అయితే లేని మా అత్తకి ఎట్లా అంటే జిల్ జిల్ జిగేలు ఉండాలి జిల్ జిల్ జిగేలు ఉండాలి జిల్ 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 జిగేలు గాజా నువ్వడికి ఏదైనా కాదంట फ्रेंड्स इवा ऐक्चुअल अतनकोनी इवा कोटी मार्केट कदा कोटी मार्केट अंत एट्लिए ऐक्चुअल एन कं अत को चीर कटे कटे बोर कट चीर कटे कटे बोर कट सो मंची ड्रेसेस इप्पिदामु पंजाबी ड्रेसेस इप्पिदामु मंची मॉडर्न गा मॉडर्न गा चाल मंदिर पापम तन मॉडर्न ड्रेस लेस्ते इष्टपड़ट्लेदु सो वाल चूसे वीडियोलु काबट्टि अंदुकने మంచిగా తనకు ఒక పంజాబీ డ్రెస్ లాంటివి ఇప్పిద్దామని ఇవాల అత్తం తీసుకొని వచ్చిన కొత్త మల్లుడి గారు కూడా కొత్త డ్రెస్ లేస్తున్నారు ఏంటంటే టాప్ టిప్ డ్రెస్ లేసిన ఇన్నాళ్ళనే ఇప్పుడు ఒక పద్ధతిగా పంజాబీ డ్రెస్ సో ఎందుకంటే పంజాబీ డ్రెస్ లేసుకొని నిండుగా కనబడతే మీకు కూడా నచ్చుతుంది కదా అందుకనే సో ఇవాల పంజాబీ డ్రెస్ లేద్దాం అవునా నిజమా నా కోటి కూడా ఎప్పుడు రాలేదు అల్లుడి గారు అసలు ఈ షాపులు అవి ఏవి అసలు నేను కన్ను చెదిరిపోతున్నా సో ఒకసారి వెళ్ళాము ఇప్పుడు షాప్ లోకి వెళ్ళి అత్త అసలు మామూలుగా ఎలా బార్గెనింగ్ చేస్తది ఏంటని ఒకసారి చూపిస్తాను ఓకేనా సో మీరు మాత్రం కంపల్సరీ ఈ వీడియోని చూడండి ఫిలిం టీవీని సబ్స్క్రైబ్ చేయండి గంటమల్ మాత్రం కంపల్సరీ కొడుతూ ఉండండి మనం వెళ్ళాం ఇప్పుడు ముందుకు వెళ్దాం రెడీ ఫ్రెండ్స్ సో చూసిరు కదా ఇవన్నీ మార్కెట్ అన్నమాట సో ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయ్యింది వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చూద్దాం మనం అందులోపు ఒక షాప్ లోకి అయితే వెళ్ళిపోదాము వర్షం స్టార్ట్ అయ్యే లోపు సో ఏ షాప్ బాగుంటే ఆ షాప్ లోకి వెళ్దాము చాలా బాగున్నాయి యాక్చువల్ గా అయితే చాలా బాగున్నాయి యాక్చువల్ గా అయితే ఇది చాలా బాగుందిలే డ్రెస్సెస్ ఇవన్నీ సో ఏ షాప్ కి వెళ్దామా ఎన్ని డ్రెస్సులు అండి చూసుకోట నాకు కనిపిప్పండి मैडम को पंजाबी ड्रेसेस अपन के पास देखो ना अच्छा कुछ पंजाबी ड्रेसेस आए थे कौन सा ड्रेसेस है दाम दा लो पड़ रहा फिल्म टीवी है अपन का सो ये ड्रेसेस खरीद करने के लिए लॉन्ग ड्रेस कुछ भी नहीं है क्या नेक ड्रेसेस ऐसा कुछ नेक जैसा कुछ भी नहीं है क्या सो फ्रेंड्स इक ऐक्चुअल फर्स्ट शॉप को वच्चामो इक्कड అమ్మకి సరిపోయే యాక్చువల్ నెక్ డ్రెస్ లేవంట సో అన్ని మోడర్న్ డ్రెస్లు కాలేజ్ అమ్మాయి డ్రెస్లు ఉన్నాయి అబ్బో కానీ అమ్మ కాలేజ్ అమ్మాయి కాదు కదా సో అందుకనే మా అత్తకు ఇవాళ మంచి డ్రెస్సులు ఇప్పించాలి నిండుగా ఉండాలి మీ అందరు కూడా తనని లైక్ చేయాలి మీరు అనుకున్నట్టు తను నిండుగా డ్రెస్సులు వేసుకొని మంచిగా మాట్లాడాలి అని అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలానే ప్రయత్నిస్తున్నా మా అత్తని ఏమండో ఇది విన్నారా సో అత్త మోడర్న్ అత్తగా చూపిద్దాం అనుకున్నా గానీ ఆ మోడర్న్ అత్తగా మీకు నచ్చదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నా కూతురు కూడా చెప్పింది అమ్మా నువ్వు కూడా మంచిగా చిన్న చిన్న డ్రెస్సులు వేయొద్దు ఆయనకి పక్కన ఉన్నావు కదా అత్తగా అంత మంచి మంచి చీరలు కట్టుకో మంచి మంచి సున్నీలు డ్రెస్సులు వేసుకో అన్నది అలాగే ఫాలో సో కానీ చాలా బాగున్నాయి డ్రెస్సులు చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ మీరు కూడా రావాలనుకుంటే ఈ కోటిలో మంచి షాప్స్ మంచి మంచిగా ఉన్నాయి భయ कौन सा एड्रेस है अपन का 1208 पिलर नंबर के पास है लेकिन आए आपको जो होना है टॉप आए लेकिन आए आपको जो होना है ये आग नहीं हाँ ओके अच्छा कम रेट में मिल जाता कम रेट में मिलते वाले हैं 250 के अच्छा 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 सुपर
क्या नाम है तुम्हारा? नाम क्या है? विजय जिनाना। विजय, सो 450 फिल्लर नंबर का सामने का दुकान है खुशी, 1208 का पिलर नंबर है, खुशी स्टोर्स है ना? खुशी सेलेक्शन। మీరు కూడా రావాలనుకుంటే రండి, చాలా చీప్ రేట్లు ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ బ్రో. నెక్ ఉన్నాయా డ్రెస్సులు? ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చినాము, లోపలికి వచ్చినాము. ఇక్కడ అమ్మకు మన అత్తకు సరిపోయే నెక్ డ్రెస్సులు ఉన్నాయంట, ఒకసారి చూద్దాము. అవునా? అత్త రా లోపల రా. ఎట్లున్నాయి అమ్మ చూపియండి. ఈ మాకు యాక్చువల్గా ఫుల్ డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సుల్లో నెక్ ఉండేటట్టు చూపియండి. కాలర్వి కాలర్ డ్రెస్సులు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు వేసుకోవడానికి. ఈ మాకు చూడండి, చూపియండి. యా నో ప్రాబ్లం, యా నో ప్రాబ్లం, చూపియండి. నచ్చితే తీసుకుంటాం. అది అత్త సెలెక్ట్ చేసుకో, మంచి మంచి డ్రెస్సులు ఏం కావాలి ఏందని. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఆల్రెడీ పంజాబీలో స్నీస్ చెప్తున్నారండి, నాకు చాలా చాలా సంతోషం. సో ఎందుకంటే ఆవిడ శారీలతో వీడియోలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందంట ట్రావెలింగ్ లో. సో అందుకనే పంజాబీ డ్రెస్సులు వేస్తాను అల్లుడు గారు అంటే సరే సరే అత్త చేద్దామని వచ్చాము. చూస్తుంది ఇప్పుడు ఎలాంటి డ్రెస్సులు నిండుగా కనబడేటట్టు మీకు నచ్చిన విధంగా సెట్ చేస్తాము. సో కాబట్టి చూద్దాం, మంచి మంచి డ్రెస్సులు తీసుకోవడానికి ట్రై చేద్దాం. చూడత్త ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయండి. తిక్కు కలర్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, అల్లుడు గారు తీసిన వాళ్ళ తిక్కు కలర్ నాకు నచ్చింది, తీయండి. మీరు ఎర్రగుంటారా? మంచిగా ఎర్రగుంటారు కాబట్టి. మీలా దొండపండ్లు అయితే లేని, దొండపండ్లు అయితే లేని. అదే ఎంతో అంత నాకన్నా కొంచెం ఎక్కువే ఉన్నారులే కాబట్టి కొంచెం బ్లాక్ ఇవి కొంచెం కలర్ఫుల్ అయితే మీరు ఎర్రగుంటారు కాబట్టి బాగా అంతాయి. ఇవి చాలా చాలా బాగా నచ్చాయండి, చూడండి కలర్ఫుల్ బ్లాక్ ఇది. అత్త ఎందుకు నచ్చింది బ్లాక్? ఇష్టం అండి. నువ్వు అంటే నాకు చాలా 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 ఇష్టమే. ఎర్రగా ఉంటావు కాబట్టి కాదు, బ్లాక్ అంటే నాకు ఇష్టం. ఫ్రెండ్స్ యాక్చువల్గా మా అత్త గుడు అన్ని డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే ఎర్రగా ఉంటది కాబట్టి. తీసి అల్లుడు ఉన్నారండి. అంతేలే అంతేలే. దిస్ గాయ్ ఇస్ సో ఫన్నీ. తీసుకోతా తీసుకో. రోజు ఒక డ్రెస్ రోజు ఒక వీడియో లాగా చేయడానికి, అట్రాక్టింగ్ గా కనబడడానికి తీస్తున్నాం అండి. అంటే ఓన్లీ డ్రెస్లే కూడా కాదు, శారీలు కూడా కడుతూ ఉంటది మధ్య మధ్యలో. అప్పో శారీ లెక్క 300 ఉన్నాయండి బాబాయ్. ఓ శారీ లెక్క 300 ఉన్నాయండి బాబాయ్. అవునా? అబ్బా శారీలు అయితే వద్దు. శారీలతో ప్లస్ ఇవితో అన్ని చేయాలని తాను చేస్తుంది. చూద్దాం అంటే మీకు అందరికి నచ్చుతుందా లేదా ఎలా ఉందో. పోటీలో ఇవాళ షాపింగ్ చేయడానికి తీసుకొచ్చిన మా అత్తని. తెలంగాణ అల్లుడు అంటే ఎట్లుండాలి తెలుసు కదా. సో ఈ షాప్ లోకి వెళ్దాము, ఈ షాప్ లో కూడా ఎలా ఉన్నాయో డ్రెస్సులు చూద్దాం. చూసారు కదా చాలా బాగున్నాయి డ్రెస్సులు, ఎలా ఉన్నాయి? చాలా బాగుందిలే, చాలా మంచిగా అసలు డ్రెస్సులు. ఓ నో, ఇక్కడ చూడు ఎలా ఉన్నాయో. ఇవన్నీ పొట్టి డ్రెస్సులు అండి, పొట్టి డ్రెస్సులు అండి. పొట్టి పొట్టి డ్రెస్సులా? ఓ ఇవి నీకు సెట్ అవ్వవు కదా. సో ఫ్రెండ్స్ రండి. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ. లోపల ఉన్నాయంట డ్రెస్సులు, మీరే చూపిస్తారా? మీరే చూపిస్తారా? ఈ మేడం చూపిస్తుంది అంట ఒకసారి. సో ఫుల్ డ్రెస్సెస్ కావాలి రండి. కలర్ఫుల్ ఉండాలి బాగా. మా అత్తకి ఎట్లా అంటే జిల్ జిల్ జిగేలు ఉండాలి, జిల్ జిల్ జిగేలు ఉండాలి. అర్థమైందా? సో ఫుల్ డ్రెస్సులు ఆయన అంటే ఆయన ఏజ్ తగ్గట్టు కొంచెం నిండుగా ఫుల్గా ఉండేటట్టు చూపించమ్మా. ఓకే
గారు ఇవి చూడండి ఇవి బానే ఉన్నాయి బాగుంది ఓ నో సో ఇయాల మా అత్త షాపింగ్ చేసిన డ్రెస్సులు నిన్న పాప 3000 అంత అక్కడ అక్కడ కొట్టేటండి నుంచి మామూలుగా ఉండదు డ్రెస్సులు వేసుకొని చేస్తా చూడండి అలాగే 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 మీ కోరిక ప్రకారమే నేను డ్రెస్సులు వేసుకుంటానండి ఇంటి దగ్గర ఉన్నారు బయట ఉన్నారు నా అది నా ఇష్టం కానీ నేను ఛానల్లోకి మాత్రం వచ్చినప్పుడు మాత్రం మీరన్నట్టే నేను ఫాలో అవుతాను yes జరిగిన గొడవ గత వదిలేయండి ఇప్పుడు మాత్రం హ్యాపీ అందరూ అల్లుడు అవుడు దొరికారండి నా ఏం కాదు కదా అల్లుడు గారే కదా నాకు వాళ్ళకి ఇచ్చండి పర్వాలేదు చెప్పులు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ అల్లుడు గారు ఎత్తులేవండి ఎత్తులేవా నాకు నచ్చలేదు ఎత్తు నచ్చలేదు మిషన్ నడుస్తుంది ఇక్కడ నాకు ఇష్టం అండి ఇవి లైట్ గా ఉన్నాయి చూడండి అవును మామూలుగా దిశ జోళ్ళు అయితే నేను వాడినండి అందులో నేను మీ అత్తగారిని ఫ్రెండ్స్ మా అత్తకు యాక్చువల్ గా ఈ చెప్పులు నచ్చినాయి అండి అల్లుడు పక్క నుండి కొంచెం ఎత్తేసుకోవాలి కదండి అందుకని ఎత్తులు ఇష్టం అల్లుడు పెద్ద హైట్ ఏం కాదు నువ్వు ఎత్తేసుకోవాలి ఇష్టం అండి అవునా పెద్ద నార్మల్ అంత మీ ఇష్టం సరే ఎందుకు ఇష్టపడింది అత్త అలానేం కాదు సో అత్తకి ఏది ఇష్టమైతే అది తీసుకుందాం ఎందుకంటే ఆంధ్ర అత్తని తెలంగాణలో షాపింగ్ చేపిస్తున్నప్పుడు ఆమెకు నచ్చింది ఇప్పియాలి కదా కాబట్టి సో ఇవి తీసుకోవడానికి ట్రై చేద్దాం సో చూడు అత్త ఏమైనా బార్గెనింగ్ చేసి తగ్గిద్దాము బాయ్ కైసే ఫిక్స్ రేట్ అయ్యా కమ్ కర్దోనా అరే కమ్ కరో బాయ్ అరే కమ్ కరో బాయ్ అరే హలో ఏ కవర్ మీద ఆల్కేదు అల్లుడు గారు ఏదో నా ఫ్రెండ్స్ కూడా పట్టుకెళ్తానండి నేను తర్వాత ఏం తిట్టుకోకండి సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే తనకు నచ్చిందంట యాక్చువల్ గా తను తీసుకుంది ఒక చేతే కాకపోతే తన ఫ్రెండ్ కూడా తీసుకుంటుంది అనమాట ఇంటి దగ్గర అంటారు అబ్బా అల్లుడు తీసుకుంటే మాకు జత ఇయ్యపోయామంటారు అందుకని రెండు జత పట్టుకెళ్తున్నాను ఓకే ఆ ఫ్రెండ్ కి తీసుకెళ్తున్నాను వాళ్ళు నాకు ఎన్నో పెట్టారండి వస్తువులు అలాగే చెవులు ఇవ్వని మెల్లవని సింపుల్ గా నాకు మోళ్ళ తేవలేదు అంటారనేసి తీసుకున్నాను అండి డ్రెస్సులు అయిపోయింది ఇప్పుడు చెప్పుల షాపింగ్ కూడా అయిపోయింది సో పట్టుకో అత్త తీసుకో అత్త ఏం కావాలో తీసుకో సో ఫ్రెండ్స్ ఇవాళ యాక్చువల్గా డ్రెస్సులు అయిపోయినాయి చెప్పులు అయిపోయింది ఇలా మా అత్తకు ఇప్పుడు చెవులు నెక్లెస్ ఇవి కూడా తీసుకుంటుంది చూద్దాం అసలు ఏమేమి ఉంటుందో కొనని ఇవాళ రేపటి నుంచి వీడియోలలో అందంగా కనబడడానికి ఇవన్నీ చేపిస్తున్నాం అన్నమాట షాపింగ్ చూడండి అల్లుడు గారు పెద్దగా ఏమి నచ్చలేదండి అవునా అంత ఏం బాగాలేవా ఓకే సో ఫ్రెండ్స్ ఇవాళ అత్తకి ఏం నచ్చలే అంటే వేరే షాప్ చూద్దాం అల్లుడు గారు వాచ్ చూడత్త ఏమున్నాయి మామూలుగా లేవు వాచ్లు ఇవన్నీ వాడేసినాయండి అవునా చూడత్త ఏదన్నా మంచి వాచ్ చూడు మంచి వాచ్ చూడు తీసుకో ఒకటి మా అత్త అయితే చూస్తూనే ఉంది అసలు ఎప్పుడు రాలేదంట పాపం ఎప్పుడు రాలేదంట పాపం చూద్దాం అసలు ఫ్రెండ్స్ చూడు రే బ్యాగ్ తీసుకొని ఇంక వచ్చింది అత్త సో బ్యాగ్ కొట్టేసాడు ఏం లేదు హ్యాపీగా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే వీడియోలు చేయడానికి మేము షాపింగ్ చేస్తున్నాము సో తను వీడియోలు చేసినప్పుడు అందరికి ఈ బ్యాగా సో బాయ్ ఏ కిడ్నా బ్యాగ్
क्रिएटिव कम नहीं होता क्या? अरे कम करो ना, यूट्यूब चैनल से आए। अरे कम करो ना, यूट्यूब चैनल से आए। ऐसा नहीं होता भाई, 200 में दो, 200 में दो। तो फ्रेंड्स आता एक्चुअल का 200 के अड़ी तो वचिन बैग चूसर कदा भैया। మన కోసం తత్వగిస్తాడు, మన కోసం తత్వగిస్తాడు, ఫ్రెండ్స్ అత్తకు పాప్కాన్ చాలాసేపు తిరిగింది కదా, అలసిపోయింది, పాప్కాన్ తినిపిస్తాడు మసాలా అలసిపోయాం ఫ్రెండ్స్ బాగా, ఎందుకంటే చాలా సేపు మనం తిరుగుతున్నాం కదా, చాలా అలసిపోయాము. తీసుకోతా కిట్నా బై 20 కదా బోల్కే బోలనా బోనే అల్లుడి గారు కారకారంగా. ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అత్త, ఎట్లున్నాయి వర్షాన్ని కారకారంగా? చాలా బాగున్నాయి అల్లుడి గారు, మీ టేస్ట్ మంచి టేస్ట్ అండి, మంచిగా ఉన్నాయి. ఓటీలో షాపింగ్ చేసుకుంటూ వర్షం పడింది, ఇప్పుడే పాప్కార్న్ తింటున్నాం, సూపర్ ఉన్నాయి. హలో బా 60లలో కూల్ డ్రింక్ తీసుకుంటానండి, చూడండి లాగిన తీసుకుంటాం. అల్లుడు గారు ఏది తీసుకుంటాయో తీసుకుంటాను, చూడండి. ఫ్రెండ్స్ చాలా తక్కువ అమౌంట్ చూడండి, కోటీలో ఎంత చీప్గా వస్తున్నాయో. మా అత్త కొనేస్తుంది మొత్తం, షాపింగ్ అంతా కొనేస్తుంది మొత్తం. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామా, నేను నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతా. కోటి మొత్తం మా అత్త చేతిలో ఉంది ఇప్పుడు. అల్లుడు గారే కదండి. ఓ నో, చాలా తక్కువ ఫ్రెండ్స్, కొనడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ, సో చాలా చీప్ ఉంటుంది, సో అందుకే అందరు రండి కొనండి. సో మస్తు ఉంటుంది వీడియో, సో మస్తు ఉంటుంది వీడియో చూడురి, చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉన్నాయి. మా అత్త అయితే మొత్తం షాపింగ్ అంతా చేసేస్తుంది. అలా అల్లుడు గారు తీసుకు జోళ్ళు కానించి, గాజులు కానీ, బట్టలు కానీ, షార్ట్లు కానించి, పంజాబీ డ్రెస్సులు కానించి, లెగ్గిని కానీ, మొత్తం అన్ని తీసుకున్నానండి. చాలా చాలా మంచి అల్లుడు, చాలా చాలా మంచి అల్లుడు, చాలా చాలా మురిసిపోతున్నాను. నాకే ఇలా తెస్తూ తీస్తున్నారంటే నా బిడ్డకి ఇంకెన్ని తీస్తారు? నా బిడ్డ వాడేసి వాయించేస్తుంది, నా బిడ్డ వాడేసి వాయించేస్తుంది. ఏంటో తెలుసండి, అత్త బాగుండాలనే తీస్తున్నారండి, బాగా తీస్తున్నారు. అంతేగా నామే ప్రేమ కాదండి, అంతగా అంటే మనందరూ బాగా గమ్మత్తుగా చూసేస్తారు అని అని తృప్తి ఆయన తీస్తున్నారు, నాకు కూడా సంతోషం అండి. ఇప్పుడు ఏదో కిందంగా నాకు బట్టలు తీస్తున్నారు కదా, చాలా చాలా సంతోషం. సో ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే అత్త ఎప్పుడు బయటకు రాలేదు, సో ఫస్ట్ టైం కోటి చూడడము చాలా షాకింగ్ ఉంది, సో అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలు తీసుకుపోయి అత్తకు చూపిస్తున్నాయి వాళ్ళు. నన్ను అంతా ఎక్కడెక్కడో తీసుకెళ్ళారండి, 4,000 5,000 ఖర్చు పెట్టారు. చాలా లైఫ్ లో ఎప్పుడు కూడా నేను చేయలేదు, అలా వెళ్ళిపోయిందండి. అవునా, ఆమె గుండె జల్లు ఉన్నది. హ్యాపీ బట్టలు, గాజులు, షూ, వాచ్లు మొత్తం అన్ని కూడా కొనుక్కున్నానండి. బ్యాగు, గోర్ల పెయింట్లు, చెవులకు, అన్నీ ఏంటంటే తనకు కావాల్సిన రోజు వేసుకునే ప్రతి ఒక్కటి ఉన్నది. సో చాలా హ్యాపీగా ఉంది అత్తకి ఇవాళ షాపింగ్ చేయించినందుకు. తెలంగాణ అల్లుడు అంటే బ్యాంచో దిక్కు ఉండాలని చెప్పి చూపించిన నేను. సో అత్తకు ఎప్పుడు ఇస్తే రోజుకి ఒక ప్లేస్ తీసుకోపోయి ఇట్లనే రోజుకి ఒక ప్లేస్ మిమ్మల్ని చూపిస్తాను, అత్తకు కూడా షాకింగ్ చేపిస్తాను. సో తర్వాత కూడా ఫ్లైట్ లో కూడా
సో ఫ్రెండ్స్ అలానే ఫిలిం టీవీని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.